సామాజిక మానవత్వంపై అలుపులేని పోరాటం సాగించిన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఆశయాలను నేటి యువత కొనసాగించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు వేదయపాలెం కూడలిలోని ఆయన విగ్రహానికి నగరపాలక సంస్థ మేయర్ శ్రవంతి జయవర్ధన్ టీడీపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వతంత్ర సమరంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జగజ్జీవన్ రామ్ ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన పేరు నిలిచిపోతుందన్నారు. భారతదేశంలో అట్టడుగు అణగారిన వర్గాల కోసం తన జీవితకాలం విశేష సేవలు అందించి భారతదేశంలో అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందడానికి ఎల్లని కృషి చేసినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మిత్రులందరితో కలిసి ఈ ప్రాంతంలో వారికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. ఈ దేశంలో అణగారిన వర్గాల కోసం, అట్టడు వర్గాల కోసం, వారి ప్రయోజనాల కోసం బాబు జగజ్జీవన్ రామ్ గారు చేసిన కృషి భారత జాతి ఎప్పటికీ మర్చిపోదు. కానీ వారి ఆలోచనలు, ఆకాంక్షలు ఇంకా నెరవేరాల్సిన బాధ్యత, నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాలు ఇప్పుడు చేసిన దానికంటే మరింత ఎక్కువగా ఎవరైతే సమాజంలో అణగారిన అట్టడుగు వర్గాలు ఉన్నాయో వారందరూ కూడా అనేక రకాల ప్రయత్నాల ద్వారా వేడు చేసే ప్రయత్నాలకి ప్రభుత్వాలు కూడా గడువు తీసాలని కోరుకుంటున్నారు. జగజ్జీవన్ రామ్ గారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు బాబు జగజ్జీవన్ రామ్ గారి పేరు చిరస్థాయి నిలిచిపోతుంది. వారికి అనంతరం నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రవంతి జయవర్ధన్ మాట్లాడుతూ, అంటరానితనం నిర్మూలనతో పాటు గాంధీ మహాత్ముడు చేపట్టిన సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, ఫిట్ ఇండియా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. స్వాతంత్రానంతర భారత ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వివిధ శాఖలలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన, దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పలువురు కార్పొరేటర్లు, కోటమిరెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. దళిత నాయకుడిగా సంఘ సంస్కర్తగా భారతదేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్ సభ్యుడిగా దళిత వాళ్ళ కోసం కులాల వివక్షను తొలగించేదానికి ఆయన చేసినటువంటి కృషి ఎలాంటి. బాబు జగజ్జీవన్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలను స్వీకారం చేసినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల అర్పించి గణనివాళి అర్పించడం జరిగింది. పోలీస్ శాసనసభ్యుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలిసి ఆయనకు గణనివాళి అర్పించడం జరిగింది. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.